ఇట్లా కూడా మాట్లాడలేక మీరు అదే కదన్న వడుగు కూడా చూసిమన్నారు మేము తప్పు చేసినట్టు అవి అడుగు కూడా చూసుమరన్న మరి అట్ నిజంగా పోలీసు వ్యవస్థ మీద విశ్వజిత్ కంపార్ట్ ఐపీఎస్ అరే నీకు గ్రేషం ఉంటే ఓ సన్నాసి నేను ఐపీఎస్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గనిపిస్తాను రా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఇట్లా నీచంగా నువ్వు అటెండర్ కూడా పనికి వేస్తావు చెప్పు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టి ఒక అటెండర్గా చదువు అని రటెండర్గా పనికిరాడు మరి నీకు అంతా రేషం ఉంటే పోలీసు వ్యవస్థ మీద అంత రేషం అంటే పోలీసులను తిట్టిరాని నీకు అంత రేషం వచ్చి మమ్మల్ని అలిగేషన్ చేసుకుంటున్నావు కదా మరి హరీష్ రావు అనే ఒక మినిస్టరు అరే మా తిట్టు మరి హరీష్ రావు ఏం చేస్తావు నువ్వు చెప్పు నీకు ఆ దమ్ముంది హరీష్ రావు టచ్ చేస్తే దమ్ముందా దమ్ముంది హరీష్ రావు టచ్ చేస్తే దమ్ముందా నీకు విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ చాదాణంలో కొట్టుడు కదా నీకు దమ్ముంటే నీకు నిజంగా ప్రజల కోసం పనిచేయాలంటే ఇక బార్డర్ మీదకో బార్డర్ మీద సైనికులు ప్రాణాలు అర్పిస్తారు తెలంగాణ మన దేశ ప్రజల కోసం నీకు దమ్ముంటే టెర్రరిస్టులతో కొట్లాడు నువ్వు మొగని వాడి ఒప్పుకుంటా నాలుగు గోడల మధ్య బంధించి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది సన్నాసి వీడు ఒక ఐపీఎస్ వీడు వీళ్ళు చెప్పుకొని సిగ్గల్పిస్తుంది తెలంగాణ ప్రజలారా వీడి మొగాని నేను మళ్ళీ కూడా ఈ వీడియో అయిపోలే మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడు రి వీడు ఎక్కడ చూస్తే మొగం మీకు వెళ్ళి ఉంచుర్రీ అయితే ఏమైంది మళ్ళీ రీసెంట్గా ఏమైంది రీసెంట్గా నిన్న అన్న నిన్న నైటు వాళ్ళ అక్షర అన్నోడు ఈ అక్షర అనేటోడు ఎవడంటే మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గమే ఆ కొట్టిచ్చిన వీళ్ళందరినీ కొంతమంది పేర్లు నాకు కాసిం అక్షరు పుల్కమ్ సీను ఆ ఇంకోటి బాబు చాలా మంది ఉన్నారు పేర్లు అన్నీ ఉన్నాయి మీకు అవి ఇస్తాను నేను వీళ్ళందరు కలిసి ఈ అక్షరంట అందరం ఓవర్ అప్పుడు కొత్త డ్యూటీ కొత్త డ్రెస్ వేయ కొంచెం పౌరుషం వస్తుంది కానీ పోలీస్ వ్యవస్థ అంటే అందరికి గౌరవిస్తాం ఎందుకంటే మనం ప్రొటెస్ట్ చేసేది పోలీస్ వ్యవస్థ ఎవరికైనా ఏమైనా జరుగుతే స్పాట్గా రియాక్షన్ అనేది పోలీస్ వ్యవస్థ ఆ గౌరవం నాకు ఇప్పటికి ఉంది నేనే ఒక పోలీస్ వేద్దాం అనుకున్నాను నేనే కష్టపడి చదివినా ఈ రోజు నా లైఫ్ నాకు లేకుండా చేసేడు ఈ అక్షరైనడు సిరిసిల్ నిన్న ఏడు ఏడున్నర టైంలో అన్నా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆయన సిరిసిల్లలో సిరిసిల్లలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది వాడు నేను చూపిస్తా ఫేస్ కూడా చూపిస్తా అన్న ఇయో వీడు ఇయో వీడు అక్షర్ వీడ అక్షర్ అన్న ఒకసారి మంచి జూమ్ అండి అన్న వీడు అక్షర్ అన్నాడు కానిస్టేబుల్ ఆ రోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఫస్ట్ నెంబర్ వీడన్నా ఓకే ఈ దొంగ ఫస్ట్ ఈ దొంగ నిన్న నేను పార్కింగ్ చేసిన బండిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు పార్కింగ్ చేసిన బండిని నేను బయట వచ్చి ఆల్రెడీ నిల్చున్నా వాడు అక్క నుంచి రాక చూసిండు చూసి డైరెక్ట్ డాష్ ఇచ్చిండు బండికి ఆ బండికి డాష్ ఇచ్చాడు ముందుకు వేయండు అరే బండి బండి డ్యామేజ్ జరుగుతుందని బండికి కలిగిందని నేను పోయి నేను గుంజాలో మళ్ళీ వెనుక గు మళ్ళీ ఇటు సైడ్ పడ్డది ఇటు సైడ్ నన్ను చూసి లోపలికి వెళ్ళొచ్చి బయటకు వచ్చిండు బయటకు రాగానే నీకు కళ్ళు కనపడతలే బండి కనబడతలే అన్న నన్ను గుర్తుపట్టినామంటే అంటే గుర్తుపడినా అన్న నేను నువ్వెందుకు గుర్తుండదు నేను అనవసరం ఆ రోజే మిస్ చేసినాం సార్లు ఇప్పటికి కూడా బాధపడుతున్నారు నేను ఆ రోజు నేను వేస్తే అసలు ఈ సమస్యను ఉండబో అని చెప్తున్నానా అంటే ఇప్పటికి సంపద ఇప్పటికి నిన్న ఈ అక్షరన్నోడు స్వయంగా అంటుడు అప్పుడే మా సారు విశ్వజి సార్ అప్పుడే నేను వేసేది ఉండే అందరు గా నువ్వెందుకు కొట్లాడుతున్నావు రాజు చేస్తే ఈ పరిస్థితి ఉండబోదో ఇలా బాధపడే పరిస్థితి ఉండబో అని చెప్పేసి స్వయంగా అక్షరన్నటుని మాట్లాడుతున్నానా ఇలా డ్రెస్లు ఇచ్చేయడానికి చంపడానికి కానీ సామాన్య ప్రజలు వీళ్ళకి నిజంగా ఉంటే ఇక టెరస్ లను చంపాలి ఇక బార్డర్ కాడ నీకు అంత బలుపు ఉంటే బార్డర్ కాడ పోయి కాపలగాయి దేశం సేవ చేసినానికి గొప్పగా చెప్పుకుంటాం ఏం చేయనోళ్ళు జులుమైంది ఈ అజమేషంది ఆ మధ్యలో కూడా వెంకటకృష్ణ అని మన వెంకట అది వెంకటేశ్వర కేటర్ వస్తున్న సమయంలో మా ఇంటి మీద మా అమ్మ మా నాన్నమ్మన్నా ముసలామని చూడకుండా నువ్వుకేసి కొట్టిరన్న అప్పుడు కూడా పోయి పిటిషన్ నేను ఎస్ఐ గారికి ఇచ్చిన సిఐ గారికి ఇచ్చిన డిఎస్పీ గారికి ఇచ్చిన కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ లేదు ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ ఏదో ఏసీపీ ఎంక్వైరీ మీద మమ్మల్ని కరీంనగర్ వినిపించారు అన్న కరీంనగర్ ఏసీపీ ఎంక్వైరీ జరిగింది మమ్మల్ని అందరూ కూర్చోబెట్టిరు సార్ వాళ్ళు అడిగారు క్వశ్చన్ మేము జమందామని చెప్పినాం ఏం సంఘటన అయింది ఎట్లయింది ఎట్లా అంటే యాజ్ టీజ్ గా ఈ డిఐజీ రవివర్మ ఏ విధంగానైతే మా వెళ హాస్పిటల్ వచ్చి ఎంక్వైరీ చేసిండో అదే విధంగా మాకు ఎక్కడెక్కడ దెబ్బ తల్లి క్లియర్ గా రసిచ్చినామన్నా క్లియర్ గా రసిస్తే ఏమన్నారు వారం రోజులలో ఇస్తాయి ఎస్పీ వాళ్ళ పైన కట్ట చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి